పాము కరిస్తే ప్రాణాలే పోతాయి ఎవరైనా వచ్చి పాము బారి నుండి రక్షించండి ఈ మాటలు నిత్యం ఎక్కడో దగ్గర వింటూనే ఉంటా అటవీ ప్రాంతంలో అయితే చెప్పలే నిత్యం పాముల మధ్యనే సంచారం వానాకాలం వచ్చిందంటే చాలు పాముల సంచారం ఎక్కువ ప్రజలు భయంతో పరుగులు తీస్తే ఆ పాములే వారి నేస్తాలు పాములు ఉన్నాయంటే నిమిషాల్లో వాలిపోతారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవే పరమావధిగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు పగలనక రాత్రనక పాముల వేటలో తలమునకలై ఉంటారు ప్రజల భయాందోళనలను దూరం చేసి పాములను సురక్షితంగా అడవిలోకి వదిలి వన్యప్రాణి సంరక్షణ చర్యలు తూచా తప్పకుండా పాటిస్తారు వారే ప్రాణధార సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రాణధార స్వచ్ఛంద సంస్థపై జెమిని న్యూస్ ప్రత్యేక ప్రాణధార నలుగురు యువకుల సమిష్టి సంస్థ సమాజ సేవలో యువత ముందుండాలని కోరుకుంటూ నలుగురు యువకులు నడుంబిగించారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్ణయించారు ఎవరూ సాయం చేయకున్నా దశాబ్దం క్రితం ప్రాణధార స్వచ్ఛంద సంస్థకు అంకురార్పణ చేశారు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తదానం చేయడం మొదలుపెట్టారు క్రమంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న పాముల నియంత్రణపై దృష్టి కేంద్రీకరించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2000 పాములను జనావాసాల నుంచి పట్టి అడవుల్లోకి వదిలారు పాములంటేనే గజగజలాడే ప్రజలకు భరోసా ఇస్తుంది ప్రాణధార ప్రాణధారకు ప్రాణం పోసిన సంతోష్ అతని తోటి సభ్యులు పాములను అలబోకగా ఒడిసిపట్టి ప్రమాదాలు జరగకుండా ప్రయత్నించారు పాములను నియంత్రించి పట్టుకునే సమయంలో సంతోష్ ప్రాణాపాయ బారిన పడ్డాడు అయినా సంతోష్ పాములను పట్టే ప్రక్రియను ఆపలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సింగరేణి సంస్థలు ఉన్నాయి అటవీ ప్రాంతంలో గనులు ఉండడంతో పాటు నివాస ప్రాంతాలు పొదలతో నిండి ఉంటాయి ప్రాణధార సభ్యులు ఇంతటి కృషి చేస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఆదరణ కోరబడుతోంది సేవలు ఉచితంగా అందించిన నిర్వహణ భారంగా మారడంతో సంస్థ లక్ష్యానికి తగ్గట్లు ముందుకు వెళ్లడం లేదు పాము ఉంది అని ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో తమ సొంత వాహనాలలో రవాణా ఖర్చులను పెట్టుకుని తరలిపోతారు సుదూర ప్రాంతాల నుండి ఫోన్లు వచ్చిన ప్రజల భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని తమ సొంత ఖర్చులతో వెళతామని ప్రాణధార సంస్థ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 2005వ సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్ క్యాజువల్ గా అంటే పబ్లిక్ లో పాము కనిపించగానే చంపాలి అనేటువంటి అపోహ ఒకటి ఉంటుంది భయం కావచ్చు దానివల్ల వచ్చి కరుస్తుందని కావచ్చు కానీ అది నిజం వాస్తవం కాదనే విషయం వాళ్ళకి తెలియకపోవడం వల్ల చంపుతూ ఉంటారు యాదృచ్ఛికంగానే 2-3 సందర్భాల్లో పామును కుట్టబోతుంటే కుట్టొద్దని చెప్పేసి నేను పట్టడం జరిగింది అలా చాలాసార్లు కంటిన్యూస్గా నన్ను సంప్రదించారు పాము వచ్చిందండి మా ఇంట్లోకి వచ్చింది మేము ఇలా నిద్రపోవాలి ఇలా ఇంట్లోకి పోవాలి సమస్యగా ఉందన్నప్పుడు వాళ్ళను మేము కాదనే పరిస్థితిలో స్టార్ట్ చేశాము అలా ప్రాణధార చారిటబుల్ ట్రస్ట్ 2005లో సర్వీస్ స్టార్ట్ చేసి 2007లో ప్రాణధార ట్రస్ట్ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశాం ఈ 12 సంవత్సరాల్లో సుమారుగా 2000కి పైన పాములు రాత్రి పగలు వాన ఎండ అనేటువంటి వాటిని లెక్క చేయాల్సిన అవసరం ఉండదు సార్ ఎందుకంటే సమస్య లాంటిది ప్రాణాలకు తెగించి పట్టిన పాములను నిల్వ ఉంచాలన్నా కష్టంగా ఉందని వాపోయారు దొరికిన పాములను ఉంచేందుకు అద్దె ఇల్లు సైతం ఎవరూ ఇవ్వడం లేదని తెలిపారు పట్టుకున్న పాములు తమను ఎక్కడ కాటేస్తాయోనని ఇల్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతిభను గుర్తించి ప్రశంసా పత్రాలు ఇచ్చినా తమకు ఆర్థిక మద్దతు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు సింగరేణి సంస్థల ద్వారా వసతి సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తే నిత్యం పాములు పట్టే పనుల్లో ఉంటామని వివరించారు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా మాకైతే కాస్త ఉపాధిని కల్పిస్తే ఇదే అంశాన్ని చూసుకొని ప్రజల్ని కాపాడుతున్నాం కాబట్టి అది కూడా వన్యప్రాణి అయినటువంటి పాము బారి నుంచి కాపాడుతున్నాం కాబట్టి గుర్తించి మాకు ఒక వృత్తిని ఏర్పాటు చేస్తే దాని ద్వారా మా కుటుంబాలు పోషించుకుంటూ ఇదే సర్వీస్ని ఎప్పటికీ చేయడానికి మాకు బలం ఉంటుంది ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేయాలన్నా ఎప్పుడు ఏ క్షణాన పాముల సంచారం సమాచారం వస్తుందోనని పనులకు కూడా వెళ్లడం లేదన్నారు సింగరేణి సంస్థ ఇప్పటికైనా పాముల పట్టివేతలో నైపుణ్యం కలిగిన తమలాంటి యువతకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు